गच्चिबौली पोलीस स्टेशन परिधिलो दारुणं जरिगिंदी युवतिपै आटो ड्रैवर अत्याचारानिकि पाल्पड्डाडु अर्धरात्रि आर्सीपुरं वद्द आटो एक्किंदि बाधित युवति अयिते मसीदु बंड प्रांतानिकि आटो चेरुकोगाने तनपै अत्याचारं चेशाडनि पोलीसुलकु आ युवति फिर्यादु चेसिंदि तनपै अघायित्यानिकि पाल्पडिन तर्वात मसीदु बंडलो वदिलि वेळ्ळाडनि फिर्यादुलो तेलिपिंदि ఫిర్యాదు ఇచ్చిన యువతి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు నిందితుడి కోసం కాలిస్తున్నారు. అత్యాచారం గురైన యువతిని వైద్య పరీక్షల నిమిత్తం కొండాపూర్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అయితే వైద్య పరీక్షకు యువతి నిరాకరించింది. యువతిని కౌన్సిలింగ్ చేసి వైద్య పరీక్షలకు ఒప్పించారు పోలీసులు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఆర్సీపురం వద్ద ఆటో ఎక్కింది బాధిత యువతి. అయితే మసీదు బండ ప్రాంతానికి ఆటో చేరుకోగానే తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్రాంచ్ చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధిత యువతి ఆర్సీపురం వద్ద ఆటో ఎక్కి మసీద్ బండ వైపు వెళ్తూ ఉండగా ఈ ఆటోలో ఉన్నటువంటి వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని కూడా ఉదయం పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు అందజేసి కొన్ని ఎవిడెన్స్ కూడా వారికి అందజేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఫిర్యాదు ఇచ్చినటువంటి యువతి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుందన్నట్టు కూడా పోలీసులు తెలియజేశారు. కేసు నమోదు చేసుకుని బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ తను వైద్య పరీక్షలకు నిరాకరించి నేను వీటిని అస్సలు సహకరించను, ఈ విషయంలో నేను పోలీసులకు వివరాలు తెలియజేయనంత కూడా బాధిత యువతి తిరిగి పోలీసుల ముందు ఈ రకంగా స్టేట్మెంట్ ఇవ్వడంపై మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కౌన్సిలింగ్ చేసి వైద్య పరీక్షలకు పోలీసులు ఒప్పించి తన నుంచి ఆ శాంపుల్స్ అన్ని కూడా తీసుకొని నిజంగానే ఈ యువతిపై అత్యాచారం జరిగిందా లేదా చాలా సందర్భాల్లో కూడా కొంతమంది అబ్బాయిలని టార్గెట్ గా చేసి లేదా రకరకాలుగా ముందస్తుగానే తెలిసినటువంటి వ్యక్తులను పిలిపించుకొని అక్కడ ఏదైనా విడిసి కొట్టడం తోటి తప్పుడు ఫిర్యాదు అందజేస్తుందని దానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఒకవేళ అత్యాచారం జరిగినట్టయితే పోలీసులకు సహకరించాల్సి ఉంటుంది. వైద్య పరీక్షలకు సహకరించి ఆ రకంగా ఆ వైద్యులకు కూడా జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ని తను తెలియజేయాల్సి ఉంటుంది. దేనికి సహకరించకుండా తను ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని ఇచ్చినటువంటి ఫిర్యాదులో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. నిజంగానే జరిగిందా, లేని ఇష్యూని క్రియేట్ చేసి కావాలని వ్యక్తుల పైన కేసులు పెడతా ఉందా అనే ఒక అమ్మాయి ట్రాక్ రికార్డ్ ని కూడా బయటకు తీస్తా ఉన్నారు. ఇంకా దీంతో ఏమైనా అనుమానాలు దాగి ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. బాధిత యువతి అయితే ఆర్సీపురం వద్ద ఆటో ఎక్కి మసీద్ బండ వైపు వెళ్తూ ఉండగా ఈ ఆటో డ్రైవర్ తనపై రన్నింగ్ ఆటోలో అత్యాచారానికి పాల్పడ్డాడు అన్నట్టుగా కూడా ఓ ప్రాంతాన్ని తను ముందస్తుగానే చూపించి ఈ ప్రాంతంలో ఆటో ఆపి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనేది మాత్రం బాధిత యువతి కొన్ని ఆధారాలు ఇచ్చింది. తన లిఖితపూర్వమైన ఫిర్యాదు అందజేసింది. తనకు జరిగినటువంటి అన్యాయం కూడా పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది కాబట్టి బాధిత యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.